నమ్మకం కూడా కలిగింది మాకు. రచన మానస గారు. ఇది డబ్బు ప్రపంచం. డబ్బుంటే బంధువులు అవసరం ఉండదు. పెద్ద పెద్ద భవంతుల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎవరి అవసరం లేకుండా బతికేస్తారు. మహానగరాల్లో హాయిగా బతికేసుకున్నాం అనుకున్న వారంతా కూడా తమ ఇళ్లల్లో మనసు మూలల్లో కూడబెట్టుకునేది స్వార్థం, ఆత్మవంచన, అహంభావం తప్ప సంపద మాత్రం కాదు. ఆ మహానగరంలో అందరిలాగే బతికేస్తున్న ఆయన ఇది ఎలా తెలుసుకోగలిగాడు అంటే, కథలోకి వెళ్దాం. హైదరాబాద్లో మా బిల్డింగ్ కాంప్లెక్స్ వాచ్మెన్ సోము మీద నాకు చాలా చిరాగ్గా ఉంది. మొదట్లో బాగానే ఉండేవాడు. ఈ మధ్య ఏ పని సరిగా చేయట్లేదు. సరిగా తుడవడు, సరిగ్గా కడగడు, సరిగ్గా బూజులు దులపడు, టైంకి బట్టలు ఇస్త్రీ చేసిపడు. దానికి తోడు ఆదివారాల్లో, పండగ రోజుల్లో అతగాడికి చుట్టాల తాకిడి కూడా ఎక్కువ. మాటి మాటికి ఆ చుట్టానికి బాగాలేదు, ఈ చుట్టానికి బాగాలేదు, ఆధార్ కార్డు తెచ్చుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలి అంటూ అర్థాంతరంగా పశ్చిమ గోదావరి జిల్లాలో తన ఊరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ముందుగానే తన తరపున ఎవరినో ఒకరిని డ్యూటీలో పెడతాడు. అలా టెంపరీగా వచ్చిన వాడి నిర్వాకం ఇంకా అధ్వానంగా ఏడుస్తుంది. మనకి ఎందుకీ తలనొప్పి, సోముని పనులోంచి తీసిపారేసి మరొకరిని పెట్టుకున్నామంటే, బిల్డింగ్ కాంప్లెక్స్లో 25 మంది ఓనర్లు, 25 రకాల మనస్తత్వాలు. సోము విషయంలో అందరినీ కలుపుకు రావాలంటే నాకు చెడ్డ చిరాకు. ఉన్నట్టుండి సోము 2 వారాలు మానేశాడు. పెళ్ళాం పిల్లలతో సహా ఊరు వెళ్ళిపోయాడు. దాంతో అప్పటికే నాకు 2 విధాల కలుగుతున్న చిరాకు పతాయక స్థాయికి చేరింది. సోము మళ్ళీ డ్యూటీకి వస్తే కాంప్లెక్స్ సెక్రటరీగా అతన్ని ఉద్యోగం నుంచి తీసేద్దామని నిర్ణయించుకున్నాను. ఆ సంగతే 4-5 ఫ్లాట్ ఓనర్లతో మాట్లాడి లోకల్గా ఉంటున్న మరొకరిని చూసి కొత్త వాచ్మెన్గా పెట్టుకోవడానికి రెడీ అయిపోయాను. అప్పటికి కానీ నా చిరాకు తగ్గలేదు. నా వల్ల మీ అందరికీ ఇబ్బంది కలిగింది సారు, క్షమించండి. 90 ఏళ్ల మా అమ్మమ్మ హైదరాబాద్లోనే మా పెద్ద మామ ఇంట్లో కాలం చేసింది. 50 ఏళ్ల నుంచి మా అమ్మమ్మ ఇక్కడే ఉంటోంది. అయినా కానీ తను పోతే మా సొంత ఊళ్ళోనే బూడిదైపోవాలనేది సారు. మా అమ్మ వైపు మా మామయ్య వాళ్ళు 7 అన్నదమ్ములు. అందులో 2వ మామయ్య మా సొంత ఊళ్ళోనే ఉంటూ అందరికీ ఉమ్మడిగా ఉన్న ఎకరం పొలం చూసుకుంటూ ఉంటాడు. మిగిలిన మా 6 మామయ్యలు, వాళ్ళ పిల్లలు అందరూ హైదరాబాద్లోనే ఇలాంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్లకి వాచ్మెన్గా ఉంటున్నారు. మా నాన్న వైపు కూడా 8 మంది అన్నదమ్ములు. అందులో మధ్య ఆయన ఒక్కడే మా ఊళ్ళో ఉంటూ అందరికీ కలిపి ఉన్న ఉమ్మడి ఆస్తి ఆ పొలం చూసుకుంటూ ఉంటాడు. ఈ 95 ఏళ్ల మా నాయనమ్మ నారాయణగూడలో మా పెదనాన్న దగ్గర ఉంటుంది. మా చిన్న పెదనాన్న, మా నాన్న, మా బాబాయిలు, నాతో సహా వాళ్ళ పిల్లలు అందరం కూడా ఇలా హైదరాబాద్లో తలో కాంప్లెక్స్లో వాచ్మెన్లుగా ఉంటూ పొట్టపోసుకుంటున్నాం సారు. మా పెద్ద మామయ్య పెద్దవాన మాట్లాడాడు, మేము చాలామంది ఉన్నాం కదా, తలా కాస్తా వేసుకున్నాం. అమ్మమ్మ మృతదేహాన్ని తీసుకెళ్ళి ఆ వ్యాన్లోనే ఎక్కేశాం. మిగిలిన వాళ్ళంతా రైళ్లలోనూ బస్సులోనూ మా సొంతూరు చేరుకున్నారు. మా ఊళ్ళో మిగిలిన బంధువులు, మా చుట్టాలు, అమ్మమ్మ, చిన్ననాటి నేస్తాలు అందరం బాధతో కుమిలిపోయాం. మేమందరం నిట్టూరుస్తూ చూస్తుండగానే మా అమ్మమ్మ తను కోరుకున్నట్టే మా ఊళ్ళోనే కాలిబూడిదైపోయింది. మా అమ్మమ్మ కంటే మా నాయనమ్మే 4-5 ఏళ్ళు పెద్దది. ఆమెను జాగ్రత్తగా మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి మా పెదనాన్నింట్లో దింపు వచ్చేశాను సారు. ఇంకా ఇప్పట్లో ఎటు వెళ్ళను సారు అని దీనంగా చూస్తూ అభ్యర్థించాడు సోము. సరే సరే, జాగ్రత్తగా పనిచేసుకో. నీ కష్టాలు తీరడానికి నిన్ను ఉద్యోగంలో పెట్టుకోలేదని మాత్రం జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవటం వల్ల ఫ్లాట్స్లో అద్దెకి దిగిన వాళ్ళంతా మా మీద పడిపోతున్నారు. ఓనర్స్గా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని సోము పరిస్థితి విన్నాక నాకెంత జాలేసినా నిర్ణయాన్ని సడలించుకుని నేను ఎంతగా కరిగిపోయినా అతగాడికి కాస్త కటువుగానే చెప్పాను, అలాగే సార్, మళ్ళీ ఎవరికి ఇబ్బంది కలిగించను అంటూ తలంచుకుని ఊడుస్తూ పనిలో నిమగ్నమైపోయాడు సోము. హైదరాబాద్ నుంచి వెళ్ళిన మేము, మా ఊళ్ళో మిగిలిన చుట్టాలు, అమ్మమ్మ, చిన్ననాటి నేస్తాలు బాధతో కుమిలిపోతూ నిట్టూరుస్తూ చూస్తూ ఉండగా 90 ఏళ్ల అమ్మమ్మ తను కోరుకున్నట్టుగానే మా ఊళ్ళోనే కాలిబూడిదైపోయింది. పొద్దున సోము చెప్పిన మాటలే నా చెవుల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. ఆ రోజు ఆఫీస్ లేదు. 4వ అంతస్తులో ఉన్న నా 3-బెడ్రూమ్ ఫ్లాట్లోనే ఉన్నాను. ఏదో పనున్నట్టు పైకి కిందకి తిరుగుతూ సోమును కనిపెడుతున్నాను. సోము, అతగాడి భార్య, పిల్లలు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లంతా బూజులు దులుపుతూ, తుడుస్తూ, మాపింగ్ చేస్తూ కష్టపడుతున్నారు. మనస్సు చివుక్కుమంది. పనంతా ఒక్కరోజే చేయకండి, పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు, అలసిపోతారు అన్నాను సోముని పక్కకు పిలిచి. లేదులేండి సారు, ఈ బాల్టకి ఇంకొద్దిగా పనిచేసి ఆపేస్తాం, రేపటి నుంచి 1 గంట ముందు లేచి గబగబా మిగిలిన పనంతా పూర్తి చేస్తాం అన్నాడు. నేను ఇంకేం మాట్లాడలేదు.
90 ఏళ్ల సోము అమ్మమ్మ చచ్చిపోతే పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, బంధువులు సుమారు 50 మంది ఉన్నపళంగా హైదరాబాద్ నుంచి ఆమె భౌతిక కాయంతో పాటు దహన సంస్కారానికి వాళ్ల సొంతూరు బయలుదేరి వెళ్లారు. వారి అనుబంధాలకి, ఆత్మీయతలకి, మానవీయ విలువలకి నేను పులకించిపోయాను. తాత్కాలికంగా సోము మీద చిరాకుపడినందుకు, నా కోపానికి అతనితో కటువుగా ప్రవర్తించినందుకు నాకు నేనే సిగ్గుపడిపోయాను. ఎంత వద్దనుకుంటున్నా 40 ఏళ్ల క్రితం నాటి నా గతం తన్నుకుంటూ గుర్తొస్తోంది నాకు. విశాఖపట్నంలో మా ఇంట్లో అమ్మ, నాన్న, అమ్మమ్మ, నేను నలుగురం, మొత్తం నలుగురం ఉండేవాళ్ళం. మా నాన్నకున్న 4 అన్నయ్యల్లో 2 ఢిల్లీలోనే, 2 అమెరికాలోనూ ఉండేవారు. నాన్న మా అమ్మని కులాంతర వివాహం చేసుకున్నాడు. మా తాతయ్య బామ్మల తరంలో ఇది వాళ్ళకి మింగుడు పడని విషయం. నాన్న చేసిన పని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అమ్మని, నాన్నని వెలివేశారు. నాన్న ఆ బాధ తట్టుకోలేక అమ్మతో కలిసి కాకినాడ నుంచి విశాఖపట్నం వచ్చేశారు. అమ్మ, నాన్నల పట్ల తాతయ్య, బామ్మ చివరి వరకు తమ అభిప్రాయం మార్చుకోలేదు. పెద్ద వయసు వచ్చేసింది, కాలం చేశారు. వాళ్ల తర్వాత పెదనాన్నలు కూడా అమ్మ నాన్నల్ని సమర్థించలేదు. రాకపోకలు, సంబంధాలు లేకుండానే దూరం దూరంగా మసలారు. అమ్మ తరపు చుట్టాలు, స్నేహితులే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవారు. చిన్నపాటి సుస్థితోనో ఏమో నాన్న కాలం చేశారు. అమ్మ, అమ్మమ్మ, నేను కుంగిపోయాం. అప్పటికి నేను ఇంకా హై స్కూల్లోనే ఉన్నాను. బాధ దిగమింగుకొని అమ్మ, అమ్మమ్మ నన్ను పెంచి పెద్ద చేశారు. విశాలాక్షి అత్త నాన్న చెల్లెలు, రాజమండ్రిలో ఉంటుంది. నాన్న అంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చెప్పలేను. అమ్మకి, అమ్మమ్మకి కూడా విశాలక్ష్మి అత్తయ్య అంటే చాలా ఇష్టం. అత్తయ్య నాకన్నా 15 ఏళ్ళు పెద్దది. నన్ను సొంత తమ్ముళ్ళా చూసేది. మావయ్య గారు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. అత్తయ్య, మావయ్య గారు తరచూ విశాఖపట్నం మా ఇంటికి వచ్చేవారు. అమ్మ కూడా విశాలక్ష్మి అత్తయ్యను ఆడపడుచులా కాకుండా సొంత కూతురులా చూసుకునేది. అమ్మ నాన్నలతో అత్తయ్యకి సత్సంబంధాలు ఉన్నాయని తెలిసిన మా పెదనాన్నలు అత్తయ్యను కూడా వెలివేశారు. నాన్నే అత్తయ్యను చేరదీసి పెళ్లి చేశారు. విశాలాక్షి అత్తయ్య సడన్గా మనసాన పడింది. ఏదో రక్తానికి సంబంధించిన వ్యాధి. నేను, అమ్మ, అమ్మమ్మ రాజమండ్రి వెళ్ళి చూసి వచ్చాం. అత్తయ్య చిక్కి సగం అయిపోయింది. అత్తయ్య మమ్మల్ని, ముగ్గురిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఏడ్చింది. చేయించాల్సిన వైద్యం అంతా చేయిస్తున్నాను అక్కయ్య గారు. విశాలాక్షి ఇంకెక్కడికి కదిలే పరిస్థితి లేదు. మహా అయితే మరో 3-4 నెలలే అంటున్నారు డాక్టర్లు. మావయ్య గారు గద్గద స్వరంతో అమ్మతో చెప్తుంటే గుండె తరుక్కుపోయినట్టయింది నాకు. అధైర్యపడుకున్నాయన, విశాలాక్షి నెమ్మదిగా కోలుకుంటుంది. మళ్ళీ విశాఖపట్నం వచ్చి మా అందరితో సందడి సందడిగా ఉంటుంది చూడు అని మావయ్య గారికి అమ్మ ధైర్యం చెప్పినా గానీ విశాలాక్షి అత్తయ్య 3 నెలలకు మించి బతకదని మా అమ్మకు కూడా తెలుసు. బరువు అయిన గుండెలతో అమ్మ, అమ్మమ్మ, నేను తిరిగి విశాఖపట్నం వచ్చేశాం. అత్తయ్య ఆరోగ్యం మరీ క్షీణించిందని మరో 4 నెలలకు ఉత్తరం రాశారు మావయ్య గారు. శని ఆదివారాల్లో మళ్లీ రాజమండ్రి బయలుదేరదాం అనుకుంటున్న సమయంలో శుక్రవారం పొద్దున్నే మా గుమ్మం ముందు ట్యాక్సీలో దిగారు విశాలక్ష అత్తయ్య. మావయ్య గారు, మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసేద్దామని వచ్చాం వదిన అంటూ అమ్మను పట్టుకుని పసిపిల్ల అయిపోయింది అత్తయ్య. పెళ్ళు బిక్కిన దుఃఖంతో అత్తయ్య అంటూ పలకరించి ఇకక్కడ ఉండలేక పెరట్లోకి వెళ్ళిపోయాను. అమ్మ కూడా అవాక్కైపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. అమ్మమ్మ వాళ్ళిద్దరినీ సముదాయించే ప్రయత్నం చేస్తోంది. మన బంధువుల్ని, నా చిన్ననాటి నేస్తాలందరినీ కలవాలని ఉంది వదిన. వాయనాలు ఇచ్చుకుని వీడుకోలు తీసుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది. పెరట్లో ఉన్న నాకు అత్తయ్య ఉద్వేగంగా మాట్లాడటం వినిపిస్తోంది. అలాగేనమ్మా, అలాగే చెద్దు గాని, బంగారు తల్లివి కదూ, హైరాణ పడకు, ముందు కాస్త విశ్రాంతి తీసుకోమా అంటూ అత్తయ్యని అమ్మ సమాధానపరిచి పెరట్లోకి వచ్చింది. అక్కడున్న నన్ను చూసి మరింత వెక్కి వెక్కి ఏడ్చింది. చంద్రం, ఇవాళ రేపు స్కూల్కు వెళ్లకు, నేను నీకు చీటీ రాసిస్తాను. అలాంటివే నువ్వు మరో 50 చీటీలు రాసి నేను చెప్పిన మన చుట్టాలందరికీ ఇచ్చిరా. రిక్షా వెంకన్నన్ రమ్మను. నేను రాసిన లిస్టు ప్రకారం బజార్ నుంచి పసుపు, కుంకుమ, పసుపు కొమ్ములు, అరటి పళ్ళు, తమలపాకులు, పువ్వులు పట్టుకురా నాయన. అలమరలో ఉన్న 20 వేలల్లో 1,000 రూపాయలు తీసుకెళ్ళు తండ్రి అంది అమ్మ. ఆ తర్వాత భోజనాలు పూర్తి కాగానే అమ్మ వేరే రిక్షాలో బజార్కి వెళ్ళి అత్తయ్యకు మంచి పట్టు చీర, జాకెట్, అత్తయ్య వాయనాలు ఇచ్చుకోవటానికి మరో 50 నేత చీరలు తెచ్చింది. ఏ పేరంటము జరుపుకునే యోగ్యత, ఏ వాయనం ఇచ్చుకునే యోగ్యత లేదు నాకు. మా ఇంటి ఆడపడుచు విశాలాక్షి ఈ సాయంత్రం మా ఇంట్లో మీకు వాయనం ఇచ్చుకోవాలని చెప్పని ఆరాటపడుతోంది. తప్పకొచ్చి ఆమెను ఆశీర్వదించ ప్రార్థన. ఇట్లు కామేశ్వరమ్మ. అమ్మ రాసిన ఆ చీటీని 50 చీటీలుగా రాసి అమ్మ చెప్పిన ప్రకారం పనిచేశాను. 4 గంటల వేళ కాఫీలైన తర్వాత మా ఇంట్లోనే పక్క పోర్షన్లు అద్దెకుండే పెద్ద ముత్తయిదు పిన్నిగారిని పిలిచి
అమ్మ పట్టుచీర, జాకెట్టు, పువ్వులు, పళ్ళు, చలిమిడి. అత్తయ్యకు వాయనం ఇప్పించింది. వాయనమిస్తున్న పిన్నిగారే పెళ్ళువికిన దుఃఖ నాపుకోలేకపోయింది. పట్టుచీర కట్టుకుని లక్ష్మీదేవిలా వచ్చిన అత్తయ్య ఆయాసపడుతూ మామయ్య గారికి, అమ్మకి, అమ్మమ్మకి, పిన్నిగారికి కాళ్ళకు దండం పెట్టి పసిపిల్లాళ్ళ ఏడ్చింది. నాకు దుఃఖం ఆగట్లేదు. ఏదో మళ్ళీ అర్జెంటు పనున్నట్టు పెరట్లోకి వెళ్ళబోతుంటే, ఒరే చంద్రం, బంగారు తండ్రి, నీలో మీ నాన్నను చూసుకుంటున్నాను రా బాబు అంటూ నన్ను దగ్గరికి తీసుకుని మరింత ఎమోషన్కు గురైంది. అత్తయ్య అని మాత్రమే అనగలిగిన నేను పెరట్లోకి వెళ్ళి బోరును ఏడ్చాను. అత్తయ్య చిన్ననాటి స్నేహితులు, మా బంధువులు సహా పిలిచిన వాళ్ళంతా 5:30 వచ్చేశారు. ఉద్వేగంగా అందరినీ చూస్తూ వాయనాలు ఇచ్చుకుంటూ అంత బాధలోనూ ఎంతో సంబరపడిపోయింది విశాలాక్ష్మి అత్తయ్య. అందరూ అత్తయ్యని భగవంతుడు చల్లగా చూడాలని దీవించారు. బరువెక్కిన హృదయాలతో వాయనాలు పుచ్చుకుని వెళ్ళిపోతున్న బంధుమిత్రులంతా, ఎంతో మంచి పని చేశావు కామేశ్వరమ్మ, నీ వల్ల మళ్ళీ విశాలాక్ష్మిని చూడగలిగాం అంటూ అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ తర్వాత విశాలాక్ష అత్తయ్య భగవంతుడి ఆశీస్సులు, కటాక్షాలు కూడా పొందింది. మర్నాడు రాజమండ్రి వెళ్లిన 4 రోజులకి దేవుడికి దండం పెట్టుకుంటూనే సంతృప్తిగా దాటిపోయింది. అమ్మ, అమ్మమ్మ, నేను రాజమండ్రి వెళ్ళి అత్తయ్య దహన సంస్కారాలు అయ్యేదాకా ఉన్నాం. ఆత్మీయమైన అత్తయ్య శాశ్వతంగా కనుమరుగైపోయింది. నేను ఎంటెక్ పాస్ అయ్యే వరకు మేము విశాఖపట్నంలో ఉన్నాం. వెంటనే హైదరాబాద్లో ఉద్యోగం దొరికింది. నేను, అమ్మ, అమ్మమ్మ హైదరాబాద్కు మారిపోయాం. ఇహ నువ్వు ఇంటో ఒక ఇంటివాడివి కావాలి నాయన, మేము పెద్దవాళ్ళం అయిపోయాం అని అమ్మ, అమ్మమ్మ పోరుతుంటే ఆఫీసులో నాకు ఇష్టమైన నా కొలీగ్ రాధికతో నా పెళ్ళయింది. ఇహ నేను ఎప్పటికీ అనాథను కాని చంద్రం అంది రాధిక. మాతో అమ్మ, అమ్మమ్మ ఉంటారని తెలిసి ముచ్చట పడే రాధిక మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంది. కానీ మాకు అమెరికాలో ఉద్యోగాలు వచ్చాయి. కొంతమంది అమ్మమ్మ ఫ్రెండ్స్, నాకు కూడా తెలిసిన వాళ్ళు ఆ చక్కటి ఆశ్రమంలో ఉన్నారు నాయన. మనకు డబ్బు కొదవలేదు కాబట్టి మాకేం ఇబ్బంది ఉండదు. విశాఖపట్నంలో మన ఇంటి అద్దెలు వాళ్ళ బ్యాంకు వాళ్లే బ్యాంకులో కట్టేస్తున్నారు కదా, నీతో ఫోన్లో మాట్లాడుతుంటాం. నువ్వు కోడలు ఇండియా వచ్చినప్పుడల్లా మన ఫ్లాట్లోనే హాయిగా ఉందాం. నాకు రాధికకి అమెరికాలో ఉద్యోగాలు వచ్చేయగానే అని చెప్పగానే అమ్మ చెప్పిన మాట అది అనటం కాదు, చేసి చూపించింది. దిగులు పడద్దు, అమ్మగారిని, అమ్మమ్మగారిని నా కంటికి రెప్పలా చూసుకుంటాను చంద్రం గారు, మీరు నిశ్చింతగా అమెరికా వెళ్ళిరండి అని వృద్ధాశ్రమ నిర్వాహకులు అవధాన్లు గారు నాకు ధైర్యం చెప్పారు. అమెరికా వెళ్ళిన తర్వాత సరిగ్గా 2 ఏళ్లకి ఘోరమైన యాక్సిడెంట్లో నేను అమితంగా ప్రేమించిన రాధిక కన్ను మూసింది. నా మనసు కకావికలమైపోయింది. అమ్మ అప్పుడప్పుడు నాతో మాట్లాడుతుంది కానీ రాధిక విషయం మాత్రం అమ్మకు నేను చెప్పలేదు. అమ్మగారు చెప్పొద్దన్నారు కాబట్టి నేను చెప్పలేదు కానీ అమ్మమ్మగారు కాలం చేసి 4 నెలలైంది. నా చేతుల మీదే దాటిపోయారు. దయచేసి ఆవిడ నిమిత్తం సొమ్ము మాత్రం బ్యాంకుకు పంపకండి చంద్రం గారు. కొన్నాళ్ల తర్వాత అవధాన్లు గారు ఫోన్ చేశారు ఒకరోజు. నా కళ్ళల్లోంచి 2 చుక్కలు నీళ్లు గారిపోయాయి. అమ్మగారి పరిస్థితి సడన్గా చాలా సీరియస్గా ఉంది, వెంటనే బయలుదేరండి. కొన్నాళ్ల తర్వాత అవధాన్లు గారు మళ్ళీ ఫోన్ చేశారు. వెంటనే కాదు, అసలు కొన్నాళ్ల దాకా రాలేని అవధాన్లు గారు, మీ ఆశ్రమం పేరట 2 లక్షలు పంపుతున్నాను. అమ్మ దాటిపోతే దయచేసి ఆ పుణ్యం మీరే కట్టుకోండి అవధాన్లు గారు అని నేను అభ్యర్థిస్తుంటే, కనీసం మీ బంధుమిత్రులైనా పిలిపిస్తానన్నారు ఆయన. వద్దు అవధాన్లు గారు, విశాఖపట్నం రాజమండ్రిలో ఉన్న మా చుట్టాలు గొప్ప బంధుప్రీతి, మమకారం, సంస్కారం, మానవీయ విలువలు కలిగిన వాళ్ళు. అమ్మ స్నేహితులు మొత్తం వచ్చి వాలిపోతారు. అందులో అంతటి మహాతల్లికి పుట్టిన దరిద్రపు వెదవనని నా గురించి ఏ ఒక్కరు అనుకున్నా కానీ మా అమ్మ ఆత్మక్షోభిస్తుంది. అందుకే వద్దు అవధాన్లు గారు, పిలవద్దు అంటూ ఫోన్ పెట్టేశాను. అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, అందరికి అన్నీ ఇచ్చినా అనాథులుగానే పోయారు అమ్మ, అమ్మమ్మ. ఇది 20 ఏళ్ల క్రితం నాటి సంగతి. నాకు సోము మీద మంచి అభిప్రాయం కలిగిందని కాదు కానీ మళ్ళీ అతను నాగాలు పెట్టడం లేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు. బిల్డింగ్ కాంప్లెక్స్లో ఎవరికి ఏ ఇబ్బంది కలగట్లేదు. ఒకరోజు పొద్దున్నే సోము వచ్చాడు. ఇప్పట్లో మళ్ళీ సెలవు పెట్టనని చెప్పాను కానీ ఉన్నట్టుండి కుదిరింది సార్. రేపు మా 2వ పెదనాన్నగారు అమ్మాయికి సికింద్రాబాద్లో నిశ్చితార్థం. పొద్దుళ్ళి రాత్రికి వచ్చేస్తాను సార్. హైదరాబాద్లో ఉన్న మా చుట్టాలు, ఊళ్ళో నుంచి బంధువులు అందరూ వస్తున్నారు సార్. ఒక్క పూట సెలవు ఇప్పించండి, వేరే మనిషిని మాట్లాడించాను సార్. అభ్యర్థించాడు సోము. తప్పకుండా వెళ్ళిరా సోము అంటూ జేబులోంచి 1,000 రూపాయలు తీసి మీ పెదనాన్నగారి అమ్మాయికి ఇవ్వు సోము అన్నాను. చాలా సంతోషం సార్. తమలాంటి వారి దీవెనలు, సహాయ సహకారాలతోనే మా కుటుంబం నిలదిక్కుంటాం సార్ అంటూ నా కాళ్లకు నమస్కరించి ఆనందంగా వెళ్ళిపోయాడు సోము.
మా కుటుంబం అని సోము అన్నమాట ఎంతో గొప్పగా, ఎంతో నిండుగా, ఎంతో ఆహ్లాదంగా అనిపించింది నాకు. మర్నాడు పొద్దున్నే సోము తుడిచే పని పూర్తి చేసిన తర్వాత నీతో కాసేపు మాట్లాడాలి, మధ్యాహ్నం నా ఫ్లాట్కి రా సోము అని ఇంటర్కామ్లో పిలిచాను. సోము వచ్చాడు. ఎలా జరిగింది మీ పెదనాన్నగారు అమ్మాయి నిశ్చితార్థం అని అడిగాను. మీ దయ వల్ల బ్రహ్మాండంగా జరిగింది సార్, అది పుట్టి పెరిగిన బిల్డింగ్ కాంప్లెక్స్ అసోసియేషన్ హాల్లోనే వైభవంగా జరిగింది సార్. దానికి చిన్నప్పటి నుంచి పాతవి కొత్తవి గౌన్లు లంగాలు ఓణీలు ఇచ్చిన అమ్మగారులే తమ సొంత బిడ్డలా చూసుకుని బట్టలు పెట్టారు సార్. కాలనీ కమ్యూనిటీ హాల్లోనే మా చుట్టాలంతా దిగి ఈ వేడుక చేసుకోవటానికి ఆ కాంప్లెక్స్లో ఉన్న కాలనీ సెక్రటరీ గారు దయతో సాయం చేశారు సార్ అనే తన్మయంగా కృతజ్ఞతాపూర్వకంగా సోము చెప్తున్నది వింటుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. మీలా మేము పనిచేసే చోట్ల అమ్మగారు అయ్యగారులు మమ్మల్ని అంతా కనిపెట్టుకుని చూస్తారు సార్. చాలా మటుకు మా పిల్లలకి ఆ బిల్డింగుల్లోనే అమ్మగారులే చదువు చెప్తారు సార్. వాళ్ల పిల్లలతోనే మా పిల్లలు సైకిళ్ళు తొక్కుంటారు, వాళ్లతోనే కలిసి దొంగాటలు క్రికెట్ బంతాటలు ఆడుకుంటారు సార్. మావి కేవలం ఒక్క గది సంసారాలే కాబట్టి మా ఇళ్లలో ఆడపిల్లలు పెద్ద మనుషులైతే అమ్మగారులే చొరవ తీసుకుని పేరెంటాలు భోజనాలు పెట్టుకోవడానికి కామన్ హాల్స్లో చోటిచ్చి డబ్బు సాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారు సార్. వాళ్ల పిల్లల పాత బట్టలు పాత కంప్యూటర్లు ఫోన్లు కూడా మా పిల్లలకి ఇస్తూ ఉంటారు సార్. ఒక్క మాటలో చెప్పాలంటే మా పిల్లలు కూడా వాళ్ల పిల్లలతో సమానంగా చదువుకునే వాతావరణం కల్పిస్తారు సార్ అని ఆనందంగా చెప్తున్న సోము కేసి ఎంతో ఆనందంగా చూశాను నేను. మళ్ళీ అందుకున్నాడు సోము. మా కుటుంబంలో పెద్దవాళ్లైన మొగుళ్ళంతా బిల్డింగ్ల వాచ్మెన్లుగా ఉంటే ఆడవాళ్లంతా పని మనుషులుగా వంట మనుషులుగా ఆయాలుగా ఉన్నారు సార్. మీ అందరి దయ వల్ల మా పిల్లలంతా చదువుకుంటూ పైకొస్తున్నారు సార్. మా పిల్లల్లో ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా అనేక చోట్ల వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు చేసుకుంటున్నారు సార్. మామూలుగా సంక్రాంతి సంవత్సరాది వినాయక చవితి దసరా దీపావళి పండుగలకు మధ్య మధ్యలో ఎప్పుడే ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు ఎంతమందికి వీలైతే అంతమంది హైదరాబాద్లోనే ఉన్న మేమందరం ఎంతమందికి వీలైతే అంతమంది కాసేపు కలిసి గడుపుతాం సార్. అవకాశం ఉంటే బిల్డింగ్ కాంప్లెక్స్లోనో పై డాబాల మీదో కామన్ హాల్స్లోనో సెల్లార్లలోనో మేమంతా కలుసుకోవటానికి మీలాంటి దయగల మహారాజులు సాయం చేస్తారు సార్. ఆ మాటకి సోము వైపు చూసి నవ్వాను. నా వైపు తృప్తిగా చూసి మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు సోము. ప్రతి సంవత్సరం జనవరి 1st మాత్రం తప్పకుండా మా కుటుంబం మొత్తం పెద్ద సంబరంగా కలుస్తాం సార్. ఏ పబ్లిక్ గార్డెన్సో హుసేన్ సాగర్ కట్ట మీదో లూమినీ పార్కో లేకపోతే ఏదైనా చవగ్గా దొరికే చిన్న ఫంక్షన్ హాల్లోనో కలుసుకుంటాం సార్. హైదరాబాద్లో ఉన్న మా కుటుంబ సభ్యులందరితో పాటు ముంబై కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ విజయవాడ ఏలూరు తిరుపతి విశాఖపట్నం చెన్నై ఈ వీళ్ళందరూ మా వాళ్ళందరూ వస్తారు సార్. అమ్మ తరపు నాన్న తరపు అన్న తేడా లేదు సార్ మాకు. ఇక ఇది మాకు పెద్ద పండగే సార్. మా పెద్ద మామయ్య పనిచేసే కాంప్లెక్స్లో బ్యాంకు మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి మా అమ్మమ్మ మొదట్లో 5 రూపాయల నోట్ల కట్ట, తర్వాత కొన్నాళ్ళకి 10 రూపాయల కట్ట, ఇంకొన్నాళ్ళకి 20 రూపాయలు కొత్త నోట్ల కట్టలు తెచ్చుకునేది. పెద్ద చిన్న అని తేడా చూసేది కాదు, కుటుంబంలో మనిషికి కొత్త నోటు ఇచ్చేది అమ్మమ్మ. సంవత్సరానికి ఒక్కసారి అలా ఆశీర్వదించి అమ్మమ్మ ఇచ్చే 5 నోటో 10 నోటో లేక 20 నోటు కోసం ఎక్కడెక్కడ వాళ్ళు ఆత్మీయంగా జనవరి 1st నాటికి వచ్చేస్తారు సార్. అంతా కలిసి క్యాటరింగ్ భోజనమో హోటల్ భోజనమో చేసి కబుర్లు కేరింతలతో సరదాగా గడిపి ఆ సాయంత్రానికి మళ్ళీ ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళిపోతాం. మాలో చాలామంది అమ్మమ్మ ఇచ్చిన కొత్త నోట్లు ఖర్చు పెట్టకుండా దాచుకుంటాం సార్. అమ్మమ్మని చూసి నాయనమ్మ మొదలెట్టింది. వాళ్ళిద్దరూ వియ్యపురాళ్ళు, వదినా మరదళ్ళు, మేనత్త మేనమావ పిల్లలు, అంతకు మించి స్నేహితులు. వాళ్ళది 90 ఏళ్ల సహవాసం సార్. మీ అమ్మమ్మ ఏం తెచ్చిందిరా అనేది నాయనమ్మ, ఎంత ఇచ్చిందిరా అనేది నాయనమ్మ. 5 అనగానే నాకన్నా చిన్నదిరా, అది 5 ఇస్తే నేను 10 ఇస్తాను, నోరు మూసుకొని తీసుకోండి అని 10 ఇచ్చేది నాయనమ్మ. సరదాగా జట్టుగా నాతో ఆడుకోకుండా పాసుమొండ, నాకన్నా చిన్నది చెప్పా పెట్టకుండా అర్థాంతరంగా వెళ్ళిపోయింది మీ అమ్మమ్మ. దాని రోగం కుదురుస్తాగు, బోర్డు అది ఇచ్చే 20కి నేను 30 కలిపి మీ అందరికి ఇక్కడి నుంచి 50 చొప్పున ఇస్తాను రా అంది నాయనమ్మ. ఉద్వేగంతో కూడిన ప్రేమ అమ్మమ్మ మీద వాత్సల్యంతో ఏడుస్తూ సోము చెప్పుకోపోతున్నాడు. ఇప్పుడు నా కళ్ళ ముందు ఎప్పుడూ కలుసుకొని మా పెదనాన్నగారులు పెద్దమ్మలు వాళ్ళ పిల్లలు కనిపిస్తున్నారు. నేనెప్పుడు వాళ్ళని కలుసుకోలేదు, కలుసుకుని కాసేపు కూడా వాళ్లతో గడపాలనే ప్రయత్నం కూడా చేయలేదు. ఉత్తరాల రోజుల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు, శుభలేఖలు లేవు. విశాఖపట్నంలో అత్తయ్య పెళ్ళి, రాజమండ్రిలో ఆమె మరణించినప్పుడు సహా రాకపోకలన్నవి ఎప్పుడూ లేనే లేవు. ఇక ఇప్పుడన్నీ ఇవి కంప్యూటర్ రోజులు. కంప్యూటర్ ముందు కూర్చుంటాను, ఫేస్బుక్ చూస్తాను, మా ఇంటి పేరు క్లిక్ చేస్తాను, మా పెదనాన్నలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పుట్టినరోజులు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళ విశేషాలు అన్నీ అంతా వస్తాయి, చూడటం బాగానే చూస్తాను ఆత్రంగా.
హలో బావున్నారా అని అడగడానికి గాని, నేను చంద్రాన్ని, నరసింహరావు గారి అబ్బాయిని, మనం మాట్లాడుకుందామా, కలుసుకుందామా, స్నేహంగా ఉందామా, లేక పోట్లాడుకుందామా అని అడగడానికి వాడే బటన్ మాత్రం పొరపాటును కూడా నొక్కను. నామోషి, అంతకు మించిన గోరోజనం మరి. తర్వాత పేజీకి వెళ్ళిపోతుంటాను గబగబా. ఏమీ తోచకపోతే ఛానల్స్ తిప్పటానికి మనం టీవీ రిమోట్స్ బటన్ నొక్కుతాం, ఫేస్బుక్లకు మాత్రం ఆ బటన్స్ నొక్కం. దానికి కారణం కుటుంబాలు ఏమి అని తెలుసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు నాకు. కుటుంబం లేని వాడిని మనం ఉద్ధరించలేం, అది వాడి దురదృష్టం. నాలా కుటుంబం ఉండి కూడా ఆ ఆహ్లాదాన్ని అనుభవించలేని వాడిది పరమ దురదృష్టం. అదృష్టవంతుణ్ణి పాడు చేయలేం, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేం అని అందుకే అంటారు కాపులు. అందుకే నాకు అనిపిస్తుంది, మళ్ళీ జన్మంటూ ఉంటే సోము వాళ్లలాగా పెద్ద కుటుంబంలో పుట్టి అందరితో నిగర్వంగా ఆత్మీయంగా కలిసిపోగల మనస్తత్వంతో పెట్టి పుట్టే ఆ కుటుంబ తీయందనాన్ని అనుభవించాలన్నది నా నరాంతరాల్లో కోరిక. ఆలోచనలోంచి బయటపడి చూశాను. చేతులు కట్టుకున్న ఆ వైపు చూస్తూ నిల్చున్నాడు సోము. భగవంతుడు నా ప్రార్థన మన్నిస్తాడన్న ఆశతో, సోము, ప్రతి సంవత్సరం డిసెంబర్ 20 నాటికే మీ అకౌంట్లో 150,000 సొమ్ము జమ అయ్యేటట్టు ఏర్పాటు చేస్తాను. అది పెట్టి మీ కుటుంబం అంతా ప్రతి జనవరి 1 నా పండగ చేసుకోండి. నేను బతికున్నంత కాలం నేను పండగ చేసుకున్నాను అనే అనుభూతి నాకు కలుగుతుంది. అలా కలిసి పండగ చేసుకునే అవకాశాలన్నీ ఒక అదృష్టంగా కుదిరాయి మీకు. అందుకే మీరంతా అలా పండగలు జరుపుకుంటూనే ఉండాలి సోము. దయచేసి నీ బ్యాంకు పాస్బుక్ పట్టుకురా, దాని వివరాలు రాసుకుంటాను అని ఉద్వేగంగా అన్నాను సోముతో. అలాగే సార్, దయగల మా రాజులు, పుణ్యాత్ములు, మా పాలిట దేవుళ్ళు అని కృతజ్ఞతతో రెండు చేతులు జోడించి నా కాళ్లకు నమస్కరించి పాస్బుక్ తీసుకురావడానికి కిందకు వెళ్ళాడు సోము. వెంటనే భగవంతుడి నా ప్రార్థన మన్నించాడన్న నమ్మకం కూడా కలిగింది నాకు. ధన్యవాదాలు. ఇలా ఆయన ఆనందాన్ని పొందకపోయినా వేరే వాళ్ళ ఆనందాన్ని తన ఆనందంగా చివరికి భావించి అలా ఆర్థిక సహాయానికి పూనుకున్నాడు అతను. ఇలా అందరం కలిసుంటే ప్రతి కుటుంబం కూడా వసుదైక కుటుంబంలా ఉంటుంది. మీ అందరికీ మీరిచ్చే సపోర్ట్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.